ఏం సన్నాయి నొక్కులు నొక్కుతారు ఇక్కడ వచ్చి కూర్చొని పనికి మాటలు మోడీ గారు రాండ్రి రండి పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేయండి అట ఏం ముఖం పెట్టుకొని వస్తావు ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఇక్కడ ఓటు అడుగుతావు ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మోకాలు అడ్డం పెట్టినందుకు కోటేయాలనా కృష్ణా నదిలో మా వాటా తెల్చకుండా మా నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు నీ కోటేయాలనా ఎందుకు వేయాల నీకు ఓటు ఈ మాట అడిగితే తిట్ల దండకం పురాణం ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు ఆయన అంటాడు దేవుడయ్యా దేవుడు మోడీ గారట ఎవనికి దేవుడు ఎవలకు దేవుడు అంటున్నా మా ఆడబిడ్డలు చెప్పాలా గ్యాస్ సిలిండర్ ధర మోడీ రాకముందు నాలుగు వందల రూపాయలు ఇవాళ పన్నెండు వందల రూపాయలు ఆడబిడ్డలకు దేవుడా మోడీ సిలిండర్ ధర వేంచి మళ్ళా కట్టలిపోయి దిక్కు చేసినందుకు దేవుడా దేనికి దేవుడు మా తమ్ముళ్లు చెప్పాలా మోడీ రాకముందు డెబ్బై రూపాయలు లీటర్ పెట్రోలు ఇలా నూట పదిహేను రూపాయలు ఎవలకు దేవుడు డెబ్బై రూపాయల పెట్రోల్ నూట పదిహేను చేసినాడు దేవుడా ముడి చమురు ధర మారలే ముడి చమురు ఏదైతే మనం దిగుమతి చేసుకుంటామో క్రూడ్ ఆయిల్ దాన్ని బ్యారెల్ ధర మారలే ఇంకా తగ్గింది కానీ పెట్రోల్ ధర మాత్రం నలభై రూపాయలు పెరిగింది కారణం ఎవరు నరేంద్ర మోడీ కాదా ఈ మాట అంటే వాళ్ళ క్రేషం వస్తుంది దేవుడయా దేవుడని ఒక అంటాడు ఇంకొక ఆయన అంటాడు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని నాపిండు నరేంద్ర మోడీ అంటాడు ఇక ఇక ఐదు కిలోమీటర్ల అవుతల కర్ణాటక ఉన్నది ఆడికెళ్ళి కొద్దిగా అవతలకి మహారాష్ట్ర ఉన్నది కర్ణాటకల బీజేపీ గవర్నమెంట్ ఉన్నది మహారాష్ట్రాల బీజేపీ గవర్నమెంట్ ఉన్నది ఇద్దరు కొట్టుకదాస్తున్నారు ఒక రెండు మూడు వందల ఊర్లు మాయంటే మాయని కొట్టుకదాస్తున్నారు వాళ్ళు ఈ రెండు రాష్ట్రాలలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ఒకదాంతోనొకటి కొట్టుకుంటుంటే తన్నుకుంటుంటే రెండు రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులను ఆపలేనోడట రష్యా ఉక్రెయిన్ ఉద్దాన్ని ఆపిండట కూట్ల రాయిది ఏలేనోడు ఎట్ల రాయిది ఇస్తాను అంటే మనం నమ్మాలా ఎట్లా పడతాడు ఆయన ఉన్నాడు ఫేకుడు కిందన్నాడు జోకుడు ఢిల్లీలో ఉన్నాడు ఫేకుడు కింద ఉన్నాడు జోకుడు ఒక ఆయన ఉన్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన అంటాడు మోడీ గారు కష్టపడి మోడీ గారు కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడట నవ్వాలన ఏడు వాళ్ళ ఆయనకి విషయ పరిజ్ఞానం ఉందా లేదా తెలివి ఉందా లేదా మతి ఉండి మాట్లాడుతుండ లేక మాట్లాడుతుండ మరి శాస్త్రవేత్తలు ఎందుకు సైంటిస్టులు ఎందుకు డాక్టర్లు ఎందుకు నర్సులు ఎందుకు ఆశా వర్కర్లు ఎందుకు మోడీ చూమంత కరోనా వ్యాక్సిన్ రానే వచ్చే అందరికి కూర్చొనే గుచ్చుతీవు నువ్వు ఎందుకు కరోనా గింత పచ్చి అబద్ధాల గింత బక్వాస్ మాటల ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండండి నరేంద్ర మోడీ ఏమన్నాడు అన్నాడు మిత్రం భాయో బహనో ఆ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ పంద్రా లాక్ డాల్ దేతం అనడా లేదా పడ్డాయా వాళ్ళకన్నా పంద్ర లాక్ పడితే తన నాగురావు అకౌంట్లకినా పడ్డా ఏమో కన్నా మనకైతే వాడికి రాలే పడ్డాయా పంద్ర లాక్ ఏమన్నాడు ఇంకా దో హజార్ బైస్ తక్ దో హజార్ బైస్ తక్ హర్ కిసి హర్ గరీబ్ మకాన్ ప్రతి పేదవాడికి భారతదేశంలో ఇల్లు ఇస్తా అన్నాడు దో హజార్ హర్ ఘర్కో బిజిలీ దేంగే హర్ ఘర్కో నల్ దేంగే అన్నాడు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తా ఇంటింటికి కరెంట్ ఇస్తా అన్నాడు నిన్నగాక మొన్న భారత రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన పెద్ద మనిషి ఆమె భారత రాష్ట్రపతిగా ఎంపికైనడు రెండు వేల పద్దెనిమిదిలోనే నరేంద్ర మోడీ చెప్పేసిండు భారతదేశంలోని ఇంటింటికి కరెంట్ ఇచ్చేసిన నేను అయిపోయింది 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 అన్నాడు కానీ మొన్న ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయితే మొన్న ఆమె ఇంటికి ఆమె ఆమె ఉండే ఊరికి మొన్న కరెంట్ వచ్చింది ఆమె రాష్ట్రపతి అయిన తెల్లారో మర్నాడో ఒరిస్సాలోని ఆమె ఊరికి కరెంట్ వచ్చింది అంటే ఎన్ని పచ్చి అబద్దాలు చెప్తారో చెప్పదందుకు చెప్తున్నా ఇంకో మాట ఏమన్నాడు దో హజార్ బైస్ తక్ రెండు వేల ఇరవై రెండు వరకు ఈ దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తూ పెడతా డబల్ చేస్తా అని నరికిండు నరేంద్ర మోడీ ఎవళ్ళన ఆదాయం డబల్ అయిందా ఇక్కడ వాళ్ళని ఆదాయం డబల్ అయితే పట్టుంది పంద్రాళ్ళకు పడితే పట్టండి వచ్చిందా వాళ్ళకన్నా దేశంలో మన దగ్గరనే కాదు దేశంలో ఎక్కడ జరగలేదు రైతుల ఆదాయం డబల్ కాలే కష్టాలు డబల్ అయినాయి పెట్టుబడి డబల్ అయింది కన్నీళ్ళు డబల్ అయినాయి ఒక్క తెలంగాణలో మాత్రమే మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పోయిన ఆరేళ్లలోనే అరవై ఆరు లక్షల మంది రైతులకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో మీ ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక్క నారాయణపేట రైతన్నకు ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో టింగ్ 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 అనుకుంటా అకౌంట్లలో మెసేజ్లు వస్తుంటే రైతు బంధు చూసిన రైతుల ముఖంలో చిరునవ్వు చూడలేదా అని నేను అడుగుతా ఉన్నా దేశం లెక్కనైనా రైతు బీమా ఉన్నదా ఒకత రైతు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని ఐదు లక్షల రూపాయలు ఇచ్చే మానవత్వం ఉన్న సంస్కారం ఉన్న మనసున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ ఉన్నదా ఎక్కడ లేదు ఎక్కడన్నా రైతులు పగటి పూటైనా సరే రాత్రి పూటైనా సరే వ్యవసాయం ఎప్పుడైనా చేసుకోవచ్చు అనే విధంగా ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా ఎక్కడ లేదు ఇక్కడున్న బీజేపీ ఆయన అంటాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తలేదు అసలే లేదు అన్నాడు మొన్న అందుకే మా సహచార మంత్రి గారు ఒక ఆయన మంచి మాట చెప్పిండు వస్తలేదు అంటున్నావు కదా ఒక పని చెయ్యి ఎప్పుడు వస్తావో చెప్పు ఏ ఊరికి పోదామో చెప్పు పోయి కరెంటు తీగలు పట్టుకో నిలబడి బిడ్డ తెలుస్తుంది కరెంట్ వస్తుందో లేదో తెలుస్తుంది రా అని చెప్పిండు మీ మిమ్మల్ని మీ దగ్గర కూడా ఎవడన్నా గట్లే ఓరు తెప్పించోడు గదే మాట చెప్పురు మీరు కూడా రారబై చేయి పట్టుకో నువ్వు కరెంటు తీగలు పట్టుకో కరెంటు వస్తుందా వస్తలేదా తేలిపోతుంది ఎల్ వెళ్ళింది అంటే అయిపోతుంది ఎందుకంటే ఈ పంచాయతీ ఎందుకు బేకరగలుగుతుంది మనకు నోటికొచ్చిన బూతులు నోటికొచ్చిన పనికి మాలిన మాటలు చేసిన ఒక్క పని నాయన తెలంగాణ కంటే చెప్పే ముఖం మాత్రం లేదు ఇంకా దారుణం ఏంటంటే నిన్న ప్రధానమంత్రి యొక్క ఆర్థిక సలహాదారు ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది ప్రధానమంత్రి గారికి ఆర్థిక సలహాదారు ఆయన పేరు వివేక్ దెబరాయ్ ఆయన నిన్ననే ఒక పత్రికలో వ్యాసం రాసిండు ఏం రాస్తాడు ఎరికేనా అన్లా ఇక మోడీ గారు చెప్పినట్టు ఈ రా దేశంలోని రైతులందరి ఆదాయం రెట్టింపు అయిపోయింది డబల్ అయిపోయింది డబల్ ఇంజన్ గవర్నమెంట్ వల్ల డబల్ డబల్ అయిపోయింది మొత్తం ఇక రైతులకు ఆదాయ పన్ను వేయాలి ఇన్కమ్ ట్యాక్స్ వేయాలి రైతుల మీద కూడా అనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్న దిక్కుమాలిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను చెప్పేది కట్టుకథ కాదు రాసినోడెవడో అల్లాటప్ప మనిషి కాదు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా ఉన్న ప్రధానమంత్రి గారి ప్రధాన ఆర్థిక సలహాదారు బిబేక్ దెబరాయ్ నిన్ననే రాసిండు ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే పత్రికలో కావాలంటే మీరు తెప్పించుకొని చదవండి చాలా దారుణంగా రాసిండు టైం టు ట్యాక్స్ ఫార్మర్స్ ఇన్కమ్ అట అంటే ఇక వచ్చింది సమయం వచ్చింది రైతులకు కూడా ఆదాయ పన్ను వేయాలి అంటాడు ఆదాయమే లేదురా ఓ దేవుడు అని ఏడుస్తుంటే ఆదాయ పన్నేస్తాడట రైతు మీద ఇప్పటిదాకా చేసింది జాలలేదట నరేంద్ర మోడీ ఇప్పుడు మీ మీద ఆదాయ పన్నేసి రైతులను దాన్ని కూడా దెబ్బగొట్టే ప్రయత్నంలో ఉన్నాడు